సో మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి సుహాసిని గారు, అంటే ఏమైనా ఉందా మీకు స్పెషల్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఆడియన్స్లో ఇలానే కనిపించాలి, ఎవరికైనా ఒక డ్రీమ్ ఒక గోల్ అనేది ఉంటూ ఉంటుంది, సో మీ లైఫ్లో ఏంటి అది ఉంటే అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు చాలా ఉన్నాయండి అప్పట్లో చాలా సినిమాలు, అంటే ఒక్కొక్క సినిమా చూసినప్పుడు అరే బొమ్మరెల్లి చూసినప్పుడు ఇది నా క్యారెక్టర్, ఇది నాకు ఇలా ఉండాలి, జగదేక్ విరడతలోకి సుందరి చూసినప్పుడు శ్రీదేవి గారి క్యారెక్టర్, ఇలా శ్రీ సావిత్రి గారి కొన్ని చూసినప్పుడు, ఒక్కొక్క సినిమా చూసినప్పుడు చాలా నచ్చాయి ఇవి డ్రీమ్ రోల్ అని. బట్ ఆల్మోస్ట్ నాకు దేవత చెప్పాను కదండి, దాంట్లో నా బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే అది, నాకు అలాంటిది మళ్ళీ ఫ్యూచర్లో చేస్తారో చేయలేనా తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు, బట్ అది ఆల్మోస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి రోల్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్, అది బాగా అనిపించింది. సో అది అయిపోతున్నప్పుడు కూడా బాగా అనిపించింది. అయ్యో చాలా అంటే చాలా, లిటరల్లీ నేను 1 మంత్ ఫీల్ అయ్యానండి నిజంగా, అంటే అందుకే ఎప్పుడు ఆపేశారు, ఎందుకు అప్పుడే ఆపేశారని అంత ఫీల్ అయ్యాను దేవత క్యారెక్టర్ అయితే. ఓకే, బట్ ఈ స్పెషల్గా గంగ క్యారెక్టరు మామగారు సీరియల్లో అయితే నా పర్సనల్ లైఫ్కి కొంచెం కనెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా పోను ఇంకా బాగా నచ్చేసి నాకు, నేను ఇంకా ఫీల్ అవుతానేమో చూడాలి. డెఫినెట్గా, ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు తెలుగు ఆడియన్స్ అందరూ కూడా. సో ఈ సీరియల్లో ఈ గంగా రోల్ కూడా ఒక స్పెషల్ రోల్ అని మీరు అనుకునేలా ఉండబోతుందని మేము కూడా అనుకుంటున్నాము.